చదవండి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం రోమా పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఇట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను ప్రార్థన కృపగల మా తండ్రి మీకు అనేక వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి 19 దినములు శిలువ ధ్యానాల్లో మాకు తోడుగుండి నడిపించారు మీకు వందనాలు ఈ 20వ దినాన ప్రభా మీ యొక్క సన్నిధిలో చేరని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ సిలువను కొంత మట్టుకు జ్ఞాపకం చేసుకోవడానికి మాకు మీ సహాయం దయచేయండి ఈ దినాన మా కొరకు ఏమైతే సిద్ధపరిచారో ప్రభా ఆ జీవాహారాన్ని మాకందరికీ అనుగ్రహించి మమ్మలను తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం నా ప్రతి పాపము దోషము అతిక్రమము మీ యొక్క రక్తంలో కడిగి పవిత్రపరచండి మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా మీ చిత్తానుసారమైన మాటలు మీరే మాకు వినిపించండి ప్రతి విధమైన అనైన అనవసరమైన ఆ విషయములన్నింటినీ కూడా దూరపరచమని ప్రార్థిస్తున్నాం ఆత్మకు ఎటువంటి భంగము కానీ ఆటంకము కానీ కలవరము కానీ లేకుండా ప్రభా నన్ను పూర్తిగా మీ స్వాధీనం అందించుకొని మీ సిలువ చాటున మరుగుపరిచి మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతి చీకటి అంధకార శక్తులను యేసు నామములో పాతాళ మందు బంధిస్తున్నాం ప్రతి నిద్రాత్మను పాతాళ మందు బంధిస్తున్నాం ఈ స్థలమంతా మీ యొక్క మహిమతో వెలుగుతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఈ దినము 20వ దినము ఈ దినం పాఠంలోనికి వెళ్ళకముందు నిన్నటి దినాన మనం ఏం నేర్చుకున్నాం సిలువ ద్వారా స్వాతంత్రము ఈ దినము మన యొక్క అంశము సిలువ ద్వారా ఆత్మ నియమము సిలువ ద్వారా ఆత్మ నియమము మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో రోమా పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఈ వాక్య భాగంలో మనం చూస్తే మూడు నియమాలు కనిపిస్తున్నాయి ఒకటి ఆత్మ యొక్క నియమము రెండవది పాప నియమము మూడవది మరణ నియమము అసలు నియమము అంటే ఏంటండి నియమం అంటే ఒక లా ఒక చట్టము అందుకని ఇంగ్లీష్లో ఏముందంటే ఆత్మ నియమం అంటే లా ఆఫ్ స్పిరిట్ అంటే ఆత్మ యొక్క చట్టము ఆత్మ యొక్క విధానము అని అర్థం అంటే దేవుని యొక్క ఆత్మ మనకు అనుగ్రహించిన ఆ నియమం ద్వారానంట మనము దేని నుంచి విడిపించబడ్డాం అంటండి పాప మరణ నియమముల నుండి మనము విడిపించబడ్డాం అంటే ఆ చట్టాల నుంచి మనం విడిపించబడ్డాం అసలు ఆత్మ నియమం అంటే ఏంటి పాప నియమం అంటే ఏంటి మరణ నియమం అంటే ఏంటి ఈ దినం మనం పాఠము అయితే ఆత్మ నియమము పైన ఏముందండి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఆత్మ నియమం మనకి ఏమిస్తుందంటండి జీవాన్ని ఇస్తుందంట పాప నియమం ఏమిస్తుంది మరణం ఇస్తుంది ఆత్మ నియమమేమో జీవాన్ని ఇస్తుంది పాప నియమమేమో మరణాన్ని ఇస్తుంది అది పాప మరణ నియమము ఇంకా కొంచెం మనం లోతుగా మనం ధ్యానిస్తే ఇంకేముందంటే ఈ నియమము లేకపోతే చట్టము ఒక లా ఏదైతే ఈ ఆత్మ ద్వారా మనకు వచ్చిందో దానిని మనము స్వీకరించినప్పుడు ఈ పాప మరణ నియమముల నుండి మనము విడిపించబడతాము ఈ ఆత్మ నియమం మనకు ఎలాగొచ్చిందంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో మరణించి మన కొరకు ఆయన త్యాగము చేసి మనకేమిచ్చారండి
దేవుని యొక్క ఆత్మను మనకి ఇచ్చారు. ఆ ఆత్మ నియమము అంటే ఆత్మ యొక్క చట్టం ప్రకారం మనం వెళ్ళిపోతూ ఉంటే మనకి ఏమొస్తది? నిత్య జీవం వస్తుంది. ఒకవేళ ఈ ఆత్మ నియమాన్ని గనుక మనం పొందలేదనుకోండి, ఈ పాప మరణ నియమము చివరికి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ యాగమ ద్వారా, ఆయన సిలువ శ్రమల ద్వారా మనకేమిచ్చారంటే ఆత్మ నియమమును మనకి ఇచ్చి ఉన్నారు. ఇదే రోమా పత్రిక 8వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చూద్దామండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మన శరీర నియమము పాప నియమము. మన శరీర నియమం ఏంటండి? పాప నియమము. అయితే పాపం వలన వచ్చే జీతం ఏంటండి? మరణము. సో ఈ మరణము కొట్టివేయడానికి యేసు ప్రభువారు మరి ఈ శరీరంలో ఉన్న ఈ పాప నియమాన్ని జయించడానికి ఆయన సొంత కుమారుని ఏం చేశారంటండి? పాప శరీర ఆకారంతో పంపి మన శిక్ష ఆయన మీద వేశారు. మన శరీరంలో ఉన్న పాప నియమము, మన శరీరంలో ఉన్న పాప నియమం ఏం చేస్తూ ఉంటుంది? ఎప్పుడు పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. అంటే మన శరీర నియమం, మన శరీర ధర్మం అది. ఒక రకంగా చెప్పాలంటే ఏం చేస్తూ ఉంటుంది? మన కన్నులు కొన్ని పాపం ఆశిస్తాయి, మన చెవులు పాపం ఆశిస్తుంది, మన హృదయం పాపం ఆశిస్తుంది, మన క్రియలు పాపం ఆశిస్తాయి, మన నడవడిక పాపం చేస్తూ ఉంటుంది. ఇది మన శరీర నియమము. సో ఈ శరీర నియమము చంపివేయబడాలంటే మన శరీరమందు మనకి శిక్ష విధించకుండా ప్రభువారు ఏం చేశారంటే తన సొంత కుమారుని ఈ పాప శరీరాకారంతో పంపి ఈ శరీర ఆకారంలో ఆయనకు శిక్ష విధించారు. మనకు బదులుగా ఆ శిక్ష విధించి ఆయనకి మనకేం అనుగ్రహించారండి? విడుదల కలుగు చేశారు. ఆ పాప శరీర నియమాలు, ఆ మరణ నియమాల నుంచి మనల్ని తప్పించడానికి ఈ ఆత్మ నియమాన్ని దేవుడు మనకి దయచేసి ఉన్నారు. అందుకని ఇంకా కొంచెం మనం కిందకి వెళితే ఏముందంటే 5వ వచనంలో మనం చూస్తే శరీరానుసారులు ఆత్మానుసారులు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి శరీరానుసారులు అంటే ఏంటి? ఆత్మానుసారులు అంటే ఏంటి? ఈ దినం ఒకసారి చూద్దాం. శరీరానుసారులు అంటే శరీరాన్ని అనుసరించేవారు. ఆత్మానుసారులు అంటే ఆత్మను అనుసరించే వారు. మరి ఇంగ్లీష్లో ఏముందండి? డిక్టేట్స్ ఆఫ్ ద ఫ్లెష్. అంటే శరీరం మనకి డిక్టేట్ చేస్తూ ఉంటుంది, అంటే చెప్తూ ఉంటుంది అన్నమాట, ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి అని మనకి చెప్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం చేసేస్తాం? మన శరీరం మనకి ఎలా అనిపిస్తే అలా చేసేస్తాం. అంటే ఇప్పుడు ఒక దోమ మన చేతి మీద కుడుతుంది, కుట్టినప్పుడు వెంటనే మనం అనుకుంటాం మనకు నొప్పి వచ్చింది కాబట్టి కొట్టేసాం అనుకుంటాం. కానీ దీనికి చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, ఈ దోమ కొడుతున్నట్టు ఇక్కడ ఉన్న నరం ఏం చేస్తుంది అంటే ఫస్ట్ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇదిగో నిన్ను దోమ కొట్టేస్తుంది అని చెప్తుంది. వెంటనే ఆ మెదడు స్పందించి ఏం చెప్తుంది అంటే, నిన్ను దోమ కొడుతుంది కాబట్టి నువ్వు కొట్టు అని చెప్తుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇదంతా కొన్ని సెకండ్స్లో జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మనము ఏం చేస్తామంటే ఆ దోమని మనల్ని హాని చేయకుండా దాన్ని మనం కొడతా ఉంటాం. అలా అంటే శరీరం ఏం చేస్తుంది? ఎప్పటికప్పుడు మనకి ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. సో అది శరీరానుసారమైన మనసు. అంతేకాకుండా పాపం విషయంలో కూడా శరీరానికి చాలా కోరికలు ఉంటాయి. మంచి ఆహారం తినాలని, లేకపోతే ఏదో అక్కడ ఏదో జరుగుతుందంట మనం చూడాలని, అలాగే రకరకాల కోరికలు శరీరానికి కలుగుతూ ఉంటాయి. మంచి బట్టలు వేసుకోవాలని,
सो ई शरीर मन के दाने प्रकार मन चेस्ते శరీరానుసారలము ఆత్మానుసారలము అని ఎప్పుడు అంటారంటే దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఈ పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపించి ఆ ఆత్మ మనకి డిక్టేట్ చేస్తా ఉంటది అంటే ఆత్మ మనకి చెప్తా ఉంటది ఏమని లేచి ప్రార్థన చేయి లేచి వాక్యం చదువు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇది తప్పు కదా నువ్వు అలా మాట్లాడకూడదు అని మనకి ఏం చేస్తా ఉంటారు దేవుని ఆత్మ మనలో ఉండి మనకి ఆదేశాలు ఇస్తా ఉంటారు ఈ బ్రెయిన్ మన యొక్క శరీరానికి ఏ విధంగా ఆదేశాలు ఇస్తుందో ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకి ఏం చేస్తుందండి ఆత్మ మనలోని ఆత్మకి ఏం చేస్తా ఉంటది ఆదేశాలు ఇస్తా ఉంటది అందుకే ఒక్కొక్కసారి రాత్రులు తెల్లవారుజామున మనం మెలకు వచ్చేస్తది మనం అనుకుంటాం మనంతట మనం లేచాం అనుకుంటాం కనది ఎవరు లేపుతున్నారు ఆత్మ మనల్ని ఆదేశాలు ఇస్తుంది అన్నమాట లేచి నువ్వు ప్రార్థన చేయి మూడు గంటల సమయమైంది లేచి ప్రార్థన చేయి ఈ దినం వాక్యం చదవలేదు నువ్వు నువ్వు వాక్యం చదువుకో అని చెప్పి మనకేం చేస్తుందంటే ఈ ఆత్మ మనకి బోధిస్తూ ఉంటుంది ఆదేశాలు ఇస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఆత్మ నియమములో మనం వెళ్ళిపోతూ ఉంటే మనకేమొస్తుంది చివరిగా నిత్య రాజ్యము శరీరానుసారంగా మనం జీవిస్తే నిత్య నరకాగ్ని అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనములో ఒకసారి చూద్దామండి యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని విననో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును మరి నిన్న చెప్పుకున్నాం కదా సత్యమునందు మమ్ములను ప్రతిష్ట చేయము అని చెప్పుకున్నాం అంటే ఈ ఆత్మ సత్య స్వరూపి అయిన ఆత్మ ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ అంటే ఏంటంటే ఈ ఆత్మ ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం సత్యంగా ఉంటాం నేను చెప్పుకున్నాం కదా ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని సత్యమునందు ప్రతిష్ఠ చేయబడినప్పుడు దేవుని ఆత్మను మనం పొందుతామని జ్ఞాపకం చేసుకున్నాం అంటే ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే సత్యంగా ఉంటామో సత్యమునందు ప్రతిష్ఠ చేయబడతామో మనలోనికి ఏమొస్తుందండి సత్య స్వరూపి అయిన ఆత్మ మనలోనికి వచ్చి మనలను ఎక్కడికి నడిపిస్తుందంటండి సర్వ సత్యములోనికి నడిపిస్తుందంట అంటే ఇంగ్లీష్లో ఏముందంటే ఓల్ ఫుల్ ట్రూత్ అంటే మొత్తం సత్యము సంపూర్ణంగా మనకి బోధిస్తుంది మరి చర్చిలో వాక్యాలు చెప్తాం ఎంతవరకు చెప్తాం కొంతమట్టికే చెప్తాం కానీ మొత్తము సర్వము మనకు బోధించేది ఎవరండి దేవుని ఆత్మే మనలో ఉండి మనకి బోధిస్తూ ఉంటుంది ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము సర్వ సత్యములోనికి నడిపించబడతాం అంటే ఏ విషయంలో సత్యంగా లేమో ఆ విషయాలన్నీ ఈ ఆత్మ మనల్ని రెక్టిఫై చేసి సంపూర్ణ సత్యములోనికి మనలను నడిపిస్తారు అని దేవుని ఒక్క వాక్యం తెలియజేస్తూ ఉందని ఇంకేం చేస్తుందంటే ఈ ఆత్మ మనల్ని సత్యంలో ఎలా నడవాలో మనకి నేర్పిస్తుందంట ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఈ ఆత్మ నియమం మనలో మనం ఈ ఆత్మ నియమం మనల్ని ఏం చేస్తుందంటే సర్వసత్యంలో ఎలా నడవాలో మనకి బోధిస్తుంది అందుకే ఈ ఆత్మ చేసే పనులు ఇక్కడ మూడు పనులు ఉన్నాయండి సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును ఫస్ట్ ఏం చేస్తుందండి సర్వసత్యంలోనికి నడిపిస్తుంది రెండవదిగా ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి ఏమి వింటుందో వాటిని బోధిస్తుందంట అంటే ఇక్కడ ఏముందంటే తండ్రి వలన ఏ సంగతులు అయితే విన్నారో వాటిని మనకేం చేస్తున్నారు ఆయన మనకి బోధిస్తూ ఉన్నారు మనకి అందుకని వాక్యంలో ఏముంది బోధకుడా ఆయనకి యేసు ప్రభుకు ఇంకొక పేరేంటండి బోధకుడు ఆయన మనకి ఏం చేస్తారట బోధిస్తూ ఉంటారు మనలో ఉండి మనకి బోధిస్తూ ఉంటారు అనేక సార్లు ఈ విషయం మనకు అర్థం కాదు ఆయన చెప్తూ ఉంటారు మనం వినము
ఏంటంటే మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు తప్పు ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆత్మ మనకి బోధిస్తూ ఉంటారు, నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి, నువ్వు ఇలా ఉండకూడదు కదా, పలానా వాక్యంలో అలా ఉంది కదా, పలానా వాక్యంలో ఇలాగ ఉంది కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని మనకి ఏం చేస్తారు, బోధిస్తూ ఉంటారు. అలాగే వాక్యము మరి ప్రార్థనకు సమయం అయిపోతుంది, నువ్వు లేచి వెళ్ళు అని మనకేం చేస్తారు, లోపల మనకి బోధిస్తూ ఉంటారు. మనంతటా మనము రాలేము. అందుకని తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవ్వడనూ నా యుద్ధకు రాలేడు. ఈ దినాన ప్రభు దగ్గరికి మనం వచ్చామంటే ఇది తండ్రి ఆకర్షణ. మనంతటా మనము ఈ సన్నిధికి రాలేదండి. కాబట్టి ఇది సర్వ ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ చేసే పని. ఆత్మ నియమంలో మనం ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే ఆయన యొక్క బోధ. మూడవదిగా సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఇంగ్లీష్లో ఏముందంటే ఫ్యూచర్లో జరగబోయే అన్నీ కూడా మనకి తెలుస్తాయంట. ఈ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మూడవదిగా సంభవింపబోయే సంగతులు, అంటే రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏం చేస్తారంట, సంభవింపబోయే సంగతులు అన్నీ కూడా మనకి తెలియచేస్తూ ఉంటారంట. అందుకే మనకి కొన్ని కళలు కొన్ని దర్శనాలు వస్తూ ఉంటాయి. ఎలాగో జరగబోయే కీడులు దేవుడు మనకి చూపిస్తారు, జరగబోయే మేలులు మనకి చూపిస్తారు, మన కుటుంబ పక్షంగా అలాగే సంఘపక్షంగా మన వ్యక్తిగత జీవితంలో మనకి జరగబోయే విషయాలను దేవుడు ఏం చేస్తారండి, తెలియచేస్తూ ఉంటారు. అంతేకాదు ప్రభు రాకడ ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా దేవుడు మనకి చూపిస్తారు. ఇహ సంబంధమైన విషయాలే కాదు, పర సంబంధమైన విషయాలు కూడా ప్రభు మనకి చూపిస్తారు. ఆ పరలోకం ఎలా ఉంటుందో మనకి చూపిస్తారు, ఏ విధంగా ఆ మహిమ ఉంటుందో మనకి చూపిస్తారు, అన్ని విషయాలు కూడా మనకి బోధిస్తారంట. ఈ ఆత్మ నియమము, ఈ లా ఆఫ్ స్పిరిట్ ప్రకారం మనం వెళ్తూ ఉన్నప్పుడు మనము పాప మరణముల నియమమును తప్పించబడ్డమే కాదు, ఈ సత్యస్వరూపైన ఆత్మ మనలోనికి వచ్చి ఏం చేస్తారండి, సర్వసత్యంలోనికి నడిపిస్తారు, బోధిస్తారు, జరగబోయే సంగతులన్నీ కూడా మనకి తెలియచేస్తారు. అలాగే మరి యొక్క వాక్య భాగం చూద్దామండి. యోహాన్ సువార్తలోని 14:26 మనం చదువుకుందాం. యోహాన్ సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. మరి పరిశుద్ధాత్మనికి ఇంకొక పేరేంటండి, ఆదరణ కర్త, సత్య స్వరూపి అయిన ఆత్మ. ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటండి, సమస్తమును మీకు బోధించి సమస్తము బోధిస్తారు. అది వ్యక్తిగత విషయమే కావచ్చు, కుటుంబ విషయమే కాదు కావచ్చు, సంఘ విషయమే కావచ్చు, మన విద్య విషయమే కావచ్చు, ఉద్యోగ విషయమే కావచ్చు, వివాహం గురించే కావచ్చు, అన్నిటినీ కూడా మనకి ఏం చేస్తారండి, బోధిస్తూ ఉంటారు. అంతేకాదు వాక్యాన్ని కూడా దేవుడు మనకి బోధిస్తారు. మనము చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా ఈ వాక్యాన్ని నాకు తెలియచేయండి, ఇదిగో తండ్రి ఈ వచనం చదువుకున్నాను, ఈ వచనం నాకు అర్థమయ్యే రీతిలో బోధించండి అన్నప్పుడు దేవుడు మనకి బోధిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆత్మ ఇంకేం చేస్తారటండి, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఆయన ఏం చేస్తారంటండి, బోధించడంతో పాటు మరి చెప్పిన సంగతులను జ్ఞాపకము చేస్తూ ఉంటారంట. సాధారణంగా మనం అనేక సార్లు మర్చిపోతూ ఉంటాం కదా, అవన్నీ కూడా మనకి ఎవరు జ్ఞాపకం చేస్తారండి, ఈ ఆత్మ పరిశుద్ధాత్మ ఆదరణకర్త మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటారు. అందుకే కొన్ని కొన్ని సార్లు మనం బలహీనంగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని వాక్యాలు గుర్తొస్తూ ఉంటాయి. ఏంటవి, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఆ వాక్యం మన మనసులోకి రాగానే మనకి ఎలా ఉంటుంది, చాలా ధైర్యము, చాలా ఆదరణ ఉంటుంది. చాలా బలహీనతగా ఉన్నామనుకోండి, ఆ వాక్యం గుర్తొచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ వాక్యంతో బలపడతాం. వెంటనే ప్రభువా ఈ వాగ్దానాన్ని మీరు ఇచ్చారు కదా,
నా పక్షంగా నెరవేర్చండి అంటే అది మనంతట మనం జ్ఞాపకం చేసుకోలేదు ఎవరు జ్ఞాపకం చేశారు అది మనలో ఉన్న ఆ పరిశుద్ధ ఆత్మ ఆదరణకర్త ఆదరణకర్త అంటే ఏంటండి ఆదరించేవారు అంటే మనం కష్టాల్లో నష్టాల్లో శ్రమల్లో మరి ఏదైనా బాధలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే కొన్ని వాక్యాలు మనకి జ్ఞాపకం చేస్తారు నిన్ను విడువను ఎడబాయను ఇవన్నీ కూడా మనం అనుకుంటాం నేను ఎప్పుడో చదువుకున్న ఇవన్నీ నాకు జ్ఞాపకం వచ్చినాయి అనుకుంటాం కానీ ఇది ఎవరు జ్ఞాపకం చేస్తున్నారండి ఇది దేవుని యొక్క ఆత్మ యొక్క పని ఆయన మనలో ఉండి ఆ విషయాలన్నీ మనకి ఏం చేస్తున్నారండి జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ఇట్టి గొప్ప ఆత్మను మనము కలిగి ఉన్నాం ఇదే ఆత్మ నియమము ఈ ఆత్మ నియమంలో మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం దేని నుంచి విడిపించబడతాం పాప మరణ నియమముల నుంచి మనము విడిపించబడతాము ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్మ గురించి ఇంగ్లీష్లో ఏముందంటే ఇక్కడ రెండే విషయాలు ఉన్నాయి ఆదరణకర్త ఉంది పరిశుద్ధాత్మ ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో 7 రకాల పేర్లు ఇచ్చారండి ఒకటి ఏంటంటే కంఫర్టర్ కంఫర్టర్ అంటే మనల్ని ఆదరించేవారు రెండవది కౌన్సిలర్ కౌన్సిలర్ అంటే ఏంటంటే మనకి చక్కని ఉపదేశం చెప్తారన్నమాట అంటే ప్రభువా ఈ విషయంలో నేను పలానా ఇబ్బంది ఎదుర్కొంటున్నాను అని అంటే వెంటనే ప్రభువారు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి ఏం చేస్తారు కౌన్సిలింగ్ ఇస్తారన్నమాట ఇలాగా ఇలాగా అని మనకి బోధిస్తూ ఉంటారు మూడవదిగా హెల్పర్ హెల్పర్ అంటే ఏంటంటే మనకి సహాయం చేస్తారన్నమాట అందుకనే వాక్య భాగంలో ఏముందంటే అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయము చేయుచున్నాడు మన బలహీనతలు ఆయనకి తెలుసు అందుకనే ఆయన మనకి ఏం చేస్తారంట సహాయం చేస్తారంట మనకి కోపం ఎక్కువ చించి కోప్పడిపోయాం అప్పుడు మనకి బాధ కలుగుతుంది అయ్యో నేను ఎందుకు ఇలా కోప్పడిపోయాను కానీ ఆయనకి ఏం తెలుసు మన బలహీనత తెలుసు వెంటనే ఆయన ఒక స్టిక్ పెట్టుకొని దండం పట్టుకొని మనల్ని కొట్టేయరు ఏం చేస్తారు మన బలహీనత తెలుసు కాబట్టి మనకేం చేస్తారు సహాయము చేస్తారు అంతేకాదు ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు కొన్ని కొన్నిసార్లు ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదు ప్రార్థన చేయడానికి కూర్చుంటాం కానీ ఏం ప్రార్థన రాదు అప్పుడు ఏం చేస్తారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం వేడుకున్నప్పుడు ఆ ఆత్మ నియమంలో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే ఆయనే మొరపెడతారంట మన పక్షంగా మనలో ఉండి ఎలా ప్రార్థన చేయాలో ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియని ఆ సమయాల్లో ప్రభువే మన పక్షంగా విజ్ఞాపనము చేస్తారు కాబట్టి ఈ ఆత్మ నియమము యొక్క పని ఇలాగో ఉంది మరి ఒకటి ఏంటంటే ఇంటర్సెసర్ అంటే మన కొరకు విజ్ఞాపన చేస్తారు తండ్రి కుడి పాశమున కూర్చుండి మన కొరకు ఏం చేస్తారండి విజ్ఞాపనం చేస్తారు ఇంకొకటి ఏంటంటే యాడ్వకేట్ యాడ్వకేట్ అంటే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని మనం చదువుకున్నాం మనం ఏదైనా పాపం చేసినప్పుడు వెంటనే ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎలా చేస్తారండి తండ్రికి మొరపెట్టి మనకి సహాయం చేస్తారు తర్వాత మనం చూస్తే స్ట్రెంగ్త్నర్ అంటే మనల్ని బలపరుస్తూ ఉంటారు అనేక సార్లు మనం ఆత్మీయంగా బలహీనమైపోతాం శారీరకంగా బలహీనమైపోతాం మానసికంగా బలహీనమైపోతాము అప్పుడు ప్రభువారు ఏం చేస్తారు ప్రభువుని మనం వేడుకున్నప్పుడు ఈ ఆత్మ నియమం ద్వారా మనకి ఏం చేస్తారండి అల్లా ఆ చట్టం ప్రకారం ఆత్మ యొక్క చట్టం ప్రకారం మనకి ఏం చేస్తారు మనల్ని బలపరుస్తూ ఉంటారు అప్పుడు ఎక్కడ లేని శక్తి మనకి వచ్చేస్తూ ఉంటుంది తర్వాత ఫైనల్గా స్టాండ్ బై అంటే ఏంటంటే ఒక ఎమర్జెన్సీగా ఉపయోగించుకునే ఒక వస్తువు లేకపోతే ఏదైనా కావచ్చు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కరెంటు పోయిందనుకోండి మన ఇంట్లో అందరం ఏం పెట్టుకుంటున్నాం ఇన్వర్టర్ పెట్టుకుంటున్నాం అంటే అదేంటి కరెంట్ లేని సమయంలో మనకు అదొక స్టాండ్ బై అన్నమాట అదొక ఉపయోగకరమైంది అలాగే మనకు కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏమీ తోచని పరిస్థితుల్లో మనం వేడుకుంటే చాలు ఆయన ఏం చేస్తారు అద్భుతకరంగా మనకి సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ 7 విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము ఎందుకంటే ఆత్మ నియమంలో మనం ఉన్నాం కాబట్టి ఈ పాప మరణ నియమముల నుండి మనము విడిపించబడ్డాం
ఇందువల్ల పాప మరణ నియమముల నుంచి విడిపించబడకపోతే ఏం జరుగుతుందండి? పాపం వలన వచ్చే జీతము మరణం. కాబట్టి మనం నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకుండా యేసు ప్రభువారి యొక్క సిలువ బలియాగం ద్వారా మనల్ని ఏ నియమములను తీసుకొచ్చారండి? ఆత్మ నియమము, ఆత్మ యొక్క చట్టము, లా ఆఫ్ స్పిరిట్. ఈ యొక్క ఆత్మ నియమంలో మనం ఉన్నప్పుడు మనలో ఉన్న ఈ పాప మరణ నియమముల నుంచి మనము విడిపించబడతాము. ఆత్మ నియమంలో ఉన్నప్పుడు ఆత్మానుసారులంగా మనము సాగుతాము. కాబట్టి మనం ముగించిపోయే ముందు ఈ విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఈ దినము మనం నేర్చుకున్న అంశము సిలువ ద్వారా ఆత్మ నియమము, లా ఆఫ్ స్పిరిట్. అయితే ఈ ఆత్మ నియమము మనకేమిస్తుందండి? జీవాన్ని ఇస్తుంది. పాప నియమం ఏమిస్తుంది? మరణం ఇస్తుంది. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణము. ఈ జీవం ఎలాంటిది? చివరికి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది. ఇది ఏం చేస్తుందంట? పాప మరణ నియమముల నుండి మనలను విడిపిస్తుంది. తర్వాత ఈ ఆత్మ నియమం ద్వారా శరీరానుసారమైన మనసు నుండి మనం ఎందులోనికి మార్చబడతామండి? ఆత్మానుసారమైన మనసు. అంటే ఇంతవరకు శరీరం ఏ ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారం వెళ్ళిపోయాం. కానీ ఈ ఆత్మ నియమంలో ఉన్నప్పుడు మన మనసు ఎలా మారిపోద్దండి? మన మనసు ఏం చెప్తూ ఉంటుంది? ఆత్మానుసారంగా మనలను నడిపిస్తుంది. తర్వాత ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండడం ద్వారా మనం ఏం అవుతామండి? సర్వసత్య సత్యములోనికి నడిపించబడతాము. సత్య స్వరూపి అయిన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించబడతాము. తర్వాత ఆయన ఏం చేస్తారండి? తండ్రి యొక్క ఏ సంగతులు విన్నారో అవన్నీ మనకి బోధిస్తారు. సంభవింపబోయే విషయాలన్నీ కూడా మనకి, జరగబోయే విషయాలన్నీ కూడా మనకి తెలియచేస్తారు. చివరిగా పరిశుద్ధాత్మ మనకి బోధించినవి కూడా జ్ఞాపకం చేస్తారు. ఈ ఆత్మ నియమం ద్వారా మనము పాప మరణం నియమముల నుండి తప్పించబడి ఆత్మ నియమంలోనికి వచ్చామంటే కారణం ఏంటండి? ఆయన యొక్క సిలువ బలియాగము, ఆయన యొక్క త్యాగము వలన మనము ఈ ధర్మశాస్త్రము, ఈ పాప మరణ నియమముల నుండి విడిపించబడి ఏ నియమంలోనికి వచ్చేసామండి? ఇప్పుడు ఏ చట్టం కిందకు వచ్చేసాం? ఆత్మ యొక్క చట్టం కిందకు వచ్చేసాము. కాబట్టి ఇట్టి ధన్యతలు దేవుడు మనకి ఇవన్నీ కూడా ఈ సిలువ ద్వారా ఇవ్వనై ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనము ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. అయితే ప్రభు రాకడ పర్యంతం వీటిని మనము కాపాడుకోవాలి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. కృపగల తండ్రి పరిశుద్ధుడ, మీకు వందనాలు. విన్న మాటలు మీరే మాలో ఫలింపచేయండి. సిలువ ద్వారా ఆత్మ నియమము అనే అంశాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఈ ఆత్మ నియమము ద్వారా పాప మరణ నియమముల నుండి మమ్మల్ని విడిపించి ఉన్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆత్మ నియమంలో ఉన్న మేము ఆత్మానుసారమైన మనస్సు కలిగి ప్రభువా మరి సర్వ సత్య స్వరూపి అయిన ఆత్మను కలిగి ఉండి సర్వసత్యములోనికి నడిపించబడుచు మీ రాకడ కొరకు సిద్ధపడగలిగే భాగ్యం మాకు దయచేయమని, విత్తబడిన మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా దేవన్నాలో మాలో అందరిలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.